हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल नीनु मी संध्या इवाल्टी मन वीडियो वच्चेसी बेंडकाय तो अस्सल जिगुरु लेकुंडा बेंडकाय मसाला एला चेसुकोवालो चूपिस्तानंडी। सो अस्सल जिगुरु लेकुंडा टेस्टीगा एला चेसुकोवालो चूसेद्दामा। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా। అది చూపించబోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి। సో ఇక లేట్ అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఇక్కడ నేను 300 గ్రామ్స్ బెండకాయలు అయితే తీసుకొని ఆ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి। ఒక బెండకాయలో చిన్నగా ఉంటే బెండకాయ రెండు ముక్కలు, లేదంటే కొంచెం పెద్దగా ఉంటే మూడు ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి। బెండకాయ అస్సలు జిగురు లేకుండా ఉండాలి అంటే మనం బెండకాయలను కడుక్కున్న తర్వాత ఒక టవల్ పైన కానీ పేపర్ పైన కానీ కొంచెం ఆరనివ్వాలండి, తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి సరే కదా। ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వేగనివ్వాలి బెండకాయలని। ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నాం అనుకో చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ తినేటప్పుడు। ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలండి, మరీ బాగా వేయించుకోవద్దు, ఆ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది। అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను। తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఆ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 టమాటాలను, మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని ఆ విధంగా మిక్సీ పట్టుకున్నానండి। ఆ విధంగా గ్రైండ్ చేసుకొని అదైతే వేసుకోవాలి టమాటా పేస్ట్। తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి। చూసారు కదా, ఆ విధంగా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ పెరుగుని ఆ విధంగా చిక్కగా గిలకొట్టుకోవాలండి। చూసారు కదా, మన ఫ్రెష్ క్రీమ్ మాదిరిగా రావాలి, మన వాటర్గా కాకుండా, పెరుగు గడ్డలాగా కాకుండా ఈ విధంగా చేసుకొని వేసేసుకొని దీన్ని బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి। ఆయిల్లో ఉడికితే కొంచెం పచ్చివాసన పోతుంది కదా, టమాటా కానీ పెరుగు కానీ ఫ్లేవర్ తెలియకుండా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి। అవి వేసేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి, ఎందుకంటే బెండకాయకి మసాలా కొంచెం పట్టే విధంగా వేసాను। తర్వాత మన టమాటా ప్యూరీ చేసుకొని కడుగు పెట్టుకున్న వాటరు, దాని కర్రీకి సరిపడా వాటర్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇక్కడే వాటర్ అన్నీ యాడ్ చేసుకోవాలండి, మీరు మీ కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా వేసుకోండి। ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను జీలకర్ర పొడి వేస్తున్నానండి, మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు। మీకు ఇక్కడ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కావాలంటే ముందుగా మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఇవన్నిటిని హోల్ గరం మసాలాని అంతే వేయించుకొని ఆ విధంగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు। నా దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అన్ని పొడులు అయితే వేసాను। తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలి। చూసారు కదా, బెండకాయ ఎంత సాఫ్ట్గా ఉండాలండి, సూప్ కూడా దగ్గర పడింది కదా। సో ఆ విధంగా దగ్గర పడిన తర్వాత దాంట్లోకి కొంచెం కసూరి మేతి, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది। సో నేనైతే యాడ్ చేశాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు। తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచాలండి, మూతేమి పెట్టకుండా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి। చూసారు కదా, ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। కొంచెం మూత పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదండి, నాకు కొంచెం వాటర్ ఎక్కువ ఉందని చెప్పి మూత అయితే పెట్టి ఉడికిచ్చాను। చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి। చాలా చక్కగా ఉంటుందండి బెండకాయ మసాలా, మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి। చూసారు కదా, మన వైట్ రైస్కి కానీ, చపాతీకి కానీ, బిర్యానీ రైస్కి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ మసాలా, అస్సలు జిగురు లేకుండా। ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా కుదురుతుంది। సో మనం ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుంది। మనం ఎప్పుడు మసాలాల కింద చికెన్ కానీ, మటన్ కానీ ఇలాంటివి కాకుండా వెజిటేబుల్స్తో కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసామనుకో చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా తినొచ్చు, అన్నం కూడా చాలా బాగా తినొచ్చు। వెజిటేబుల్ ఎప్పుడైనా హెల్త్కి చాలా మంచిది కదా। బెండకాయ కర్రీ తినము అని మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి। అంతేనండి, బెండకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది। చికెన్ కర్రీ అంత టేస్ట్ని ఇచ్చే బెండకాయ మసాలా కర్రీని అయితే చూపించాను కదా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి।